शुक्लां भरधरं विष्णुं सजीवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ్యోం नमः। ఇప్పుడు మనం డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం। ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందాము। మీ రాశికి గురుదృష్టి శరదృష్టి కూడా ఉండడం వల్ల యాక్టివ్గా ఉంటారండి। ప్రతి పని కూడా దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా చేస్తారు। తెలివైన వారు మీరు, అంటే ప్రతి పని కూడా మంచిగా చేస్తారు। అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉందంటే మీకు గుర్తింపు బాగా లభిస్తుంది। గురుదృష్టి ఉండడం వల్ల తులారాశి రాశి వాళ్ళకి గురుదృష్టి వలన సక్సెస్. ఇక ద్వితీయ భావంలో ద్వితీయాధిపతి ఉన్నాడు, అలాగే మీ లాభాధిపతి కూడా ద్వితీయ భావంలో కేతు దగ్గరున్నాడండి। మీ తులారాశి వాళ్ళకి ఈ నెల 15 లోపల ధనాదాయం బాగుంటుంది। మీకు రావాల్సినటువంటి డబ్బులు వచ్చేస్తాయి। మీకు గుర్తింపు బ్రహ్మాండంగా ఉంటుంది। మీ తోటి తోబుట్టువులు, మీ తోటి వారు, మీ బంధువులు, మీ స్నేహితులు కూడా చక్కగా మిమ్మల్ని బ్రహ్మాండంగా మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు మంచిగా విలువ ఇస్తారు। వాళ్ళు కొంతమంది యాంకర్స్ ఉంటారు, వాళ్ళక్కడ చాలా బాగుంటుంది। తర్వాత ఏమో అంటే యాంకర్స్ అంటే మీకు టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ ఒక ఉన్నారు కదా యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళకి కూడా మంచి అవకాశాలు, ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది। సింగర్స్ అద్భుతంగా ఉంటుందండి, కంఠధ్వని చాలా బాగుంటుంది, అందరికి కూడా ముఖ పర్చేసు అద్భుతంగా ఉంటుంది, అదృష్టం బ్రహ్మాండంగా ఉంటుంది। అంటే ఒక విధంగా చెప్పాలంటే ద్వితీయ భావం పర్ఫెక్ట్, ఏం పడవాలా, ఏం భయపడాల, ఏం చెడిపోవాలా। ఇంకా శుక్రుడు బుధుడు 10వ తారీఖు వరకు శుక్రుడు బుధుడు కూడా ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణం చేయవలసి వస్తుంది। మీ చెల్లెళ్ళని బాగా కలవడానికి అవకాశం ఉంటుంది, అలాగే శుభవార్తలు వినడానికి కూడా మీకు అవకాశం ఉంది। తులారాశి వాళ్ళకి ఏ పని చెప్పినా కూడా చక్కగా అకుంఠితమైన దీక్షతో ఆ పని కంప్లీట్ చేస్తారు। ఇంకా ఫోర్త్ భావం వద్దండి, ఫోర్త్ హౌస్లో శుక్రుడు, ఫోర్త్ హౌస్లో శని, అంటే మీ మదర్ గారికి ఇంపాక్ట్ మీ మీద ఖచ్చితంగా ఉంటుంది ఫోర్త్ భావం శుక్రుడు వల్ల। ఫోర్త్ భావంలో శని వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు ఫోర్త్ భావంలో గురుడు కూడా ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం అయ్యేది, ఇప్పుడు ఓన్లీ శని ఉన్నాడు, అంటే అర్ధాష్టమి శని, అర్ధాష్టమి శని దానికి ప్రభావం దాన్ని ఎలా బయటపడతాము, కేవలం సింపుల్గా ఆంజనేయ పూజలు చేసుకోవడము శనివారం పూట, అంటే సింధూరంతో కానీ మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, శివాభిషేకాలు చేయించుకోవడము లేదా తమలపాకులతోటి ఆంజనేయ పూజలు చేయించుకోవడము ఎప్పుడైంటే శనిశ్వరునికి మనం 9 ప్రదక్షిణ చేసి ఆయన దగ్గర దీపారాధన చేసిన తర్వాతే మనం ఆంజనేయ స్వామి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం వల్ల 11 వారాల పాటు చేసినా మీకు ఇష్టం అండి, మీకు ఓపిక, మీ టాలెంట్ చేసుకుంటే శనిదోషం ఖచ్చితంగా నివారణ అవుతుంది। శని వల్ల ఏం చేస్తాడు, మీకు విద్యార్థులకి కొద్దిగా బద్ధకం తెప్పిస్తాడు, విద్యలో అభివృద్ధి కలిగించకుండా ఉంటాడు, మీ మదర్ గారి పరిస్థితి కొద్దిగా క్షీణించేట్ చేస్తాడు, లేదా మీకు రావాల్సిన సంపదలు రాకుండా చేస్తాడు, ఇంకోటి అంటే రైతులకి మాత్రం నష్టం కలిగించి తీరుతాడు, గృహమునంద పీడ కలిగించడానికి అవకాశం ఉంది, పశు నష్టం కలిగించడానికి అవకాశం శని వల్లనే ఉంది। ఇవన్నీ నివారణ కోసము మనం ఏం చేస్తాము, ఆంజనేయ స్వామిని పట్టుకుంటాం, ఇవన్నీ దోషాలను కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి। పైగా కాలసర్ప దోషంలో మీ గ్రహాలన్నీ ఉన్నాయి, అపసవ్య కాలసర్ప దోషాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది। శని పూజలు చేయించుకుంటే బాగుంటుంది। పంచమంలో గురుడు అండి, పంచమంలో గురుడు విశేషించి యోగిస్తాడు, అంటే బుద్ధి బలాన్ని పెంచుతాడు, పుత్ర సంతాన యోగాన్ని కలిగిస్తాడు, సంతానం భాగ్యం కలిగిస్తాడు, పైగా సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి కూడా డెవలప్మెంట్స్ ఇస్తాడు గురుడు, పంచమ భావం డెవలప్మెంట్స్ ఇస్తాడు, కానీ పంచమైపోతే ఫోర్త్ భావన ఉండడం వల్ల కొద్దిగా డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి। సో ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు, స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అవకాశాలు తక్కువగా వస్తాయి, క్రీడాకారులకు కానీ లేకపోతే మీ కొరియోగ్రాఫర్స్ అవకాశాలు తక్కువగా ఉంటాయి, సింగర్స్ ఉంటాయి కొద్దిగా లేట్గా రావడం కానీ అవకాశాలు ఉంటాయి, కానీ గురుబలమే ఇంకా సప్తమభావం వద్దాం, సప్తమ స్థానాధిపతి కూడా మీకు ద్వితీయ భావన ఉండడం వలన భార్య భర్తల వలన ధనాదాయము లేదా బిజినెస్ వలన ధనాదాయం కలగడానికి అవకాశం ఉంది। భార్య భర్త మధ్య విషయంలో సఖ్యత పెరుగుతుంది, వివాహాది శుభకార్యాలు చాలా వరకు చేయడానికి అవకాశాలు ఎక్కువ। అష్టమ స్థానంలో రాహు కాలసర్ప దోషంలో ఉన్నాడు, ఓ పక్కన శని ఓ పక్కన రాహు, ఈ ప్రభావం తగ్గాలంటే మంగళవారం మనము మీ రాశి వాళ్ళు అమ్మవారికి 2/4 ఏదో ఉంది మీకు ఆ రాహుకాలం ఉంది, ఆ నిమ్మకాయలతో చేస్తారు కదండి పూజ, అది చేయించుకోవాలండి, ఖచ్చితంగా మీ రాశి వాళ్ళు చేయించుకోవాల్సిందే, ఎందుకంటే అష్టమంలో ఉన్న రాహు దోషం ఖచ్చితంగా ఉంది, 7, 8, 12 స్థానంలో యోగించడు కదా 5 భావంలో కూడా, సో ముఖ్యంగా ఎందో భావంలో ఉన్నాడు యోగించడు, సో ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఫోర్త్ భావం శని దోషము అష్టమంలో రాహు దోషం పోవాలంటే ఖచ్చితంగా చేయించుకోవాలి। మీకు కుదరకపోయినా మీకు డబ్బులు కట్టిన వాళ్ళు చేస్తారు మీ పేరునే, ఆ దోషం అంటే మంగళవారం పూట 2/4 4 ఉంది ఆ దోషం పోతుంది, అపసవ్య కాలసర్ప దోషంలో ఉన్న రాహు అంటే ప్లానెట్ పొజిషన్ అంతా
మీకు దోషం పోడపోతుంది. సో మీ ఆరోగ్య అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. జనరల్గా మిమ్మల్ని భయపెడతాడు కాదు, అంతగానో మిమ్మల్ని సూచనలు మాత్రమే. ఇంకా నైన్త్ భావం చూస్తే నైన్త్ భావాధిపతిగా బ్రహ్మాండంగా ఉండడము, నైన్త్ హౌస్కి గురుదృష్టి ఉండడం వల్ల వ్యాపారాభివృద్ధి, వస్త్ర వ్యాపారము, గోల్డ్ వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. అందులో భయపడాల్సిన అవసరమే లేదు, సక్సెస్. అంతేకాదండి, చాలామంది ఎడ్యుకేషన్ విషయంలో సక్సెస్ చేస్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, లేదా మీరు దూర ప్రాంత ప్రయాణాలు వెళ్తారు కదా, అంటే ఫారిన్ కంట్రీస్ వాటిలో కానీ, తర్వాత వివాహాది శుభకార్యాలు, విహారయాత్రల రీచా దూర ప్రాంతాలు, బిజినెస్ మెన్స్ వెళ్తారు, సినిమా షూటింగ్ రీచా వెళ్తారు. మీరు చాలామంది కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఇచ్చేవాడు గురుడే. అంటే నైన్త్ అవసరాలు కూడా బాగున్నాడు, మీరు కష్టపడి చదివితే సక్సెస్ అయి తీరుతారు. అంటే ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మీ ఇంటర్వ్యూస్లో కానీ సక్సెస్ అయి తీరుతారు. ఇంకా శని శుక్రుడు మీ దశమస్థానం చూస్తున్నారు, శుక్రుడు 10 నుంచి వస్తాడు, శని ఒక్కడే చూస్తున్నాడు. సో ముఖ్యంగా శని ఏం చేస్తాడంటే విశేషించి యోగించాలని తెలుస్తే చూస్తాడు. అంటే మీకు ఉద్యోగం రావాలని ఇస్తాడు, చూస్తాడు, లేట్ చేస్తాడు, అంతే, ఏమి ఇబ్బంది పడతాం అవసరం లేదు. ముఖ్యంగా కోల్, ఐరన్, స్టీల్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు. టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలు ఇస్తాడు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమంది ఉద్యోగాలు ఉంటాయి, కొంతమంది చేసుకుంటుంటారు కదా, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు చాలా బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంటుంది, ఏమి భయపడాల్సిన అవసరం లేదు. దశోభావం బాగుందంటే పర్ఫెక్ట్. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా 11వ భావం చూద్దాం. 11వ భావాధిపతి ద్వితీయంలో ఉండడం, 11వ స్థానానికి గురుదృష్టి, మాటల ధనాదాయం బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు రావాల్సిన సంపదలు మీకు వస్తాయి. భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు, లాభస్థానాన్ని చూస్తున్నాడు, లాభాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఇంకేం కావాలండి మీకు? సంపదలు పెరుగుతాయి, తృప్తి, ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోండి, అన్నీ సక్సెసే. ఈ విధంగా మీకు మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఇంకోటంటే మీ దాంట్లో 11వ భావాల్లో మీ సేవకజనం బాగున్నారు, ఎదుటి వాళ్ళకి ధనాన్ని ఇచ్చి వాళ్ళు కొన్ని చాలా కుటుంబాన్ని మీరు పోషిస్తూ ఉంటారు, అంత గొప్ప టాలెంట్ మీకు ఉంది. సో 11వ భావం బాగుంది కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అనేక రంగాల్లో అనేక విధాలుగా ధనాదాయం వస్తుంది. సో 12వ భావం కూడా చూస్తే 12వ భావాధిపతి 3వ భావం ఉన్నాడు కాబట్టి దగ్గర ప్రాంత ప్రయాణాలు ఇచ్చే ధనం ఖర్చు అవుతుంది. సో ముఖ్యంగా మీరు పూజించుకోవాల్సిన దేవుడు ఆంజనేయ స్వామి, అమ్మవారు కనకదుర్గ అమ్మవారు వచ్చు, మీ గ్రామంలో ఎవరైనా అవ్వచ్చు, ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇంకోటి అంటే ప్రతి మంగళవారము మర్చిపోకండి, గుర్తుంటే మనం చేయించుకుంటే ఫైనాన్షియల్ డబ్బు కడతలు చేస్తారు. మీరు ఏంటంటే ఆ కాలసర్ప దోషం కోసం రాహుకేతులు పూజ చేస్తారు మంగళవారం రోజు, రాహు కాలంలోనే చేస్తారు మధ్యాహ్నం పూట. మీకు అందరికీ చాలామంది తెలుసు, చేయించుకోండి, దోషం పోతుంది. అష్టమ దోషము, శని దోషము, కాలసర్ప దోషం బ్రహ్మాండంగా నివారణ అవుతుంది. ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, ఉంటారని, ముఖ్యంగా ఆరోగ్యంగా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని ఉంటారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.